ఇక కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దతుంబల పోలీస్ స్టేషన్ లో మునిస్వామి అనే వ్యక్తిపై కేసు నమోదైంది చట్ట విరుద్ధంగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు ఆదేశాల ప్రకారం ఈ డిఎస్పి ఆదోని సార్ గారి ఆదే ఉత్తర్వు ప్రకారం రాబడిన సమాచారం 16/7/2021 మధ్యాహ్నం 12 గంటల కాలం అప్పుడు రుద్దనగిరి గ్రామం చెందిన బోయే కిందిగిరి మునిస్వామి 27 సంవత్సరంలో తండ్రి పేరు రామాంజనేయుడు బదినేహాల్ గ్రామం చెంది కౌతాలం మండలం ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇతని వద్ద నుండి దాదాపు 14 బాక్సుల కర్ణాటక అక్రమ మద్యాన్ని ఇతని నుండి స్వాధీనం చేసుకుని దాంట్లో 80 ml 12 బాక్సులు అంటే 1150 టెట్రా ప్యాకెట్స్ కలిగి ఉండి 180 ml 2 బాక్సులు ఇతను ఇతన్ని విచారించగా మన సిరిగుప్ప నుంచి తెస్తున్నామని చెప్తున్నాడు అంటే అక్కడ ఎవరు తీస్తున్నారు అనేది బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింక్ కూడా మేము దీనికి కనుక్కొని వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే నిషేధింపబడిన అక్రమ మద్యాన్ని ఈ ఆంధ్రాలకు తెస్తూ దీన్ని ఎక్కువ రేటుకు అమ్ముతూ ఊళ్ళలో చేస్తున్నారు కాబట్టి దీనికి వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళని తర్వాత ఇక్కడ ఎవరెవరు అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా ఎక్కడంటే కేసులు పెట్టడం జరుగుతుంది అలాగే 2 ఎక్కువ కంటే కేసులు ఉండే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే సరఫరా చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ పంపడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ బోయ కింద మునిస్వామి బోయ కిందిగేరు మునిస్వామిని పట్టుకుని రిమాండ్ చేయడం జరుగుతుంది ఇతను దీని విలువ సుమారు ఈ 14 బాక్సులు 60,400 రూపాయలు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఆదోని తాలూకు పోలీసుల తరఫున ఎవరు కూడా ఈ అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి అమ్ముకండి ఇట్లా చేసిన డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అవసరమైతే ఎక్కువ కేసులు ఉంటే షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి మా సూచనను పాటించి ప్రతి ఒక్కరూ ఈ అక్రమ మద్యాన్ని అరికట్టాలని పోలీసు వారికి సహకరించాలని కోరుతున్నాను ఆదోని తాలూకా పాఠశాలలు మరియు పెద్దతుమ్మలం పోలీసులు కలిపి రేడ్ చేయడం జరిగింది పెద్దతుమ్మలం పోలీసులు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మొత్తం ఈ రేడ్స్ కండక్ట్ చేసి మొత్తం 14 బాక్సుల అక్రమ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది పెద్దతుమ్మలం పిఎస్ నుంచి చాలా అంటే మద్యం దానిపైన దాడులు చేస్తూ ఉన్నారు పట్టబడతా ఉన్నాయి కేసు నమోదు చేస్తూ ఉన్నారు వీరికి పై అధికారులకు ఎస్పీ గారికి ఏమైనా రివార్డుల విషయంలో రివార్డ్స్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో బాక్సులు పడినప్పుడు డెఫినెట్గా పట్టుకుపోయిన వారికి మరియు ఎస్ఐలకు సిఐల వరకు రివార్డ్ రూల్ కూడా పెడుతున్నాము రివార్డ్స్ కూడా మన ఆగస్టు 15 దాంట్లో కూడా డెఫినెట్గా ఇస్తాము